మన మొదటి సెగ్మెంట్ అల్పాహారంలో ఈ రోజు మీ కోసం చుక్కకూర రవ్వ ఉత్తప్పం చేస్తున్నాను కదా. మరి చుక్కకూర రవ్వ ఉత్తప్పానికి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధం కొన్నాను. వంట కూడా స్టార్ట్ చేస్తున్నాను. మీరు ఏం చేయాలంటే చక్కగా చూసి నేర్చేసుకోండి. మీకు ఇంట్లో ఎప్పుడైతే ఆకుకూరలతో ఏదన్నా ఉత్తప్పం ట్రై చేయాలి అనుకుంటే ఇదిగోండి ఇలా ఈ రెసిపీ ట్రై చేయండి, బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కిపోతూ ఉంటుంది, ఆలోపు నేను ఉత్తప్పానికి కావాల్సిన బ్యాటర్ కూడా రెడీ చేసుకుంటాను. సో ఇందులో బ్యాటర్ ఏంటంటే నేను దోసపిండి ఉంటుంది కదా ఉత్తప్పం మనం దోసపిండి కానివ్వండి లేదంటే ఇడ్లీ పిండితో చేస్తూ ఉంటారు, నేను ఆ పిండిలు ఏవి వాడట్లేదు. కేవలం రవ్వ, బియ్యం పిండి, పెరుగు, కొన్ని నీళ్లు, దాంతోపాటు కొన్ని మసాలా ఐటమ్స్ ఇవన్నీ కూడా వేసేసి బ్యాటర్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర. మీరు కావాలంటే జీలకర్ర పొడి కూడా వాడుకోవచ్చు, అది ఇంకా మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ కూడా ఇస్తుంది అండ్ అరుగుదలకు కూడా చాలా బాగుంటుంది. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎవరికున్నా కూడా ఫస్ట్ ఏం చేస్తారు, నిమ్మకాయ అలాగే జీరా పొడి అంటారు కదా, సో అది వేసేసుకుంటారు, అలానే కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పోతాయి. నెక్స్ట్ ఇందులో అల్లం ముక్కలు వేసుకోవాలి. మనం ఏ డిషెస్ చేసినా కూడా కాస్త అల్లం ఫ్లేవర్ కూడా అలా టచ్ ఇచ్చిందనుకోండి సూపర్గా ఉంటుంది అండ్ ఇంకా ఉత్తప్పంలో ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని కరివేపాకు, చేతితోనే ఇలా మొత్తం తుంచేసుకొని ఇలా వేసేసుకున్నాను. చుక్కకూర ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చుక్కకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చుక్కకూరని ఇందులో వేసుకోవాలి. కొంచెం సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ రవ్వ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండి. ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వేసాను కదా, ఒకసారి లైట్గా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో పెరుగు కూడా వేసుకుంటున్నాను. పెరుగులోని లైట్గా పులుపు అలాగే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది, సో అందుకని కొంచెం పెరుగు అండ్ దోశ బ్యాటర్ అంతా కూడా మనకు ఊతప్పం బ్యాటర్ ఉంది కదా, కొంచెం నీళ్ళు ఎక్కువగా పోసేసుకొని మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో ముందు పెరుగు వేసాను కాబట్టి ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత నీళ్ళు పోసుకుంటాను. కొంచెం నీళ్ళు కూడా ఇందులో వేసుకోవాలి. నేను చూపిస్తున్న ఈ ఉత్తప్పం ఏంటంటే ఇంట్లో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరన్నా కూడా బయటికి వెళ్ళి బ్యాటర్ కొనుక్కుంటారు లేదంటే అప్పటికప్పుడు బియ్యం అలాగే మినపప్పు నానాలంటే చాలా టైం పడుతుంది కదా. మనం ఎప్పుడైనా కూడా మెయిన్లీ మినపప్పు ఒక ముందు రోజు రాత్రి నానబెట్టుకుని నెక్స్ట్ డే మొత్తం గ్రైండ్ చేసుకుంటాం, ఎందుకంటే అప్పుడు సాఫ్ట్గా వస్తుంది ఇడ్లీ కానివ్వండి లేదంటే దోశ కానివ్వండి అని చెప్పేసి. కాకపోతే మీరు ఇన్స్టెంట్కి ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇది బెటర్. ఇంకొంచెం నీళ్ళు వేసుకోవాలి ఇందులో. నేను మెయిన్లీ ఆకుకూరలో చుక్కకూర ఎందుకు తీసుకున్నానంటే చుక్కకూరలో మనకు విటమిన్ ఏ అలాగే విటమిన్ సిఏ కాకుండా మనకు మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవి కూడా ఎక్కువగా ఉన్నాయి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకు బాడీ అంతా కూడా ఎప్పుడు కొన్ని వెజిటబుల్స్ మాత్రమే తిని 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 బోర్ కొట్టేస్తుంది. అంతేకాకుండా అందులో ఉన్న వైటమిన్స్,
అలాగే మినరల్ వాల్యూస్ న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా అక్కడి వరకే పరిమితం అవుతుంది. సో దానికోసమే వారం అంతా కూడా మీకు నచ్చిన వెజిటబుల్స్, ఒక వారం అంతా కూడా ఆకుకూరలో పాలకూర, గోంగూర లేదంటే ఇంకా వేరే ఏదైనా ఆకుకూర మెంత ఆకు అలా తిన్నారనుకోండి, నెక్స్ట్ వారం కాస్త చుక్క కూర ఇంకా వేరే ఆకుకూరలు అన్నీ కూడా ట్రై చేయండి. ఇంకా మీ ఇష్టం, అది అన్నంతో తింటారా లేదా ఇలా ఊతప్పంలా చేసుకొని తింటారా, ఇంకా మీకు నచ్చిన డిష్ కూడా చేసుకోవచ్చు. ఇది కేవలం ఫ్రై అలాగే కొంచెం టమాటో వేసి లైట్గా కూరలా కూడా చేస్తారు కదా, అలా కాకుండా ఇలా కొంచెం ఊతప్పం ఒక బ్రేక్ఫాస్ట్ డిష్లో కూడా చేసుకుంటే బాగుంటుంది. నేను ఏం చేస్తాను, బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం ఇది సైడ్లో పెట్టేసి పాన్ మీద కొంచెం నూనె రాసుకుంటాను. కొంచెం నూనె సరిపోతుంది, మొత్తం పాన్ మీద లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పటి వరకు స్టవ్ సిమ్లో పెట్టేశాను కదా, ఇప్పుడు హైలో పెట్టేసుకొని ఈ ఊతప్పం బ్యాటర్తో ఊతప్పం వేసుకోవాలి. కొంచెం నూనె కూడా ఇంకా సైడ్స్లో లైట్గా వేసేసుకొని ఆ తర్వాత పైనుంచి మూత పెట్టేస్తే తొందరగా పైన అంతా కూడా సాఫ్ట్గా అయిపోతుంది, కింద అంతా కూడా చక్కగా క్రిస్పీ క్రిస్పీగా అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ పైన ఇంకా పచ్చి పచ్చిగా ఉంది, పిండి పిండిలానే ఉంది అనుకుంటే మీరు రెండో సైడ్స్ కూడా చక్కగా రెండు వైపులో కూడా లైట్గా కాల్చుకోవచ్చు. ఫస్ట్ సైడ్ ఎలాగో క్రిస్పీగా ఉంటుంది కాబట్టి సెకండ్ సైడ్ లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది. అండ్ స్పెషల్లీ ఊతప్పం కాంబినేషన్ ఇంకా మీకు నచ్చిన కాంబినేషన్స్తో తినొచ్చు. మనం ఎప్పుడు కూడా ఊతప్పం ఆకుకూరలతో తినం కదా, కానీ ఆకుకూరలు ఇలా పిండిలో వేసుకొని ఊతప్పం చేసుకుంటే ఇంకా రుచికరంగా ఉంటుంది. సో ఊతప్పం రెడీ అయిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్తాను కదా, రెండో వైపు కాస్త పచ్చి పచ్చిగా ఉన్నా మీరు అలా తినలేరు అనుకుంటే రెండో వైపు కూడా లైట్గా సాఫ్ట్గా చక్కగా కాల్చుకోవచ్చు. సో అందుకని నేను రెండో వైపు కూడా కాల్చుకున్నాను. పైన మాత్రం ఇలా క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా దోశ కానివ్వండి, ఊతప్పం కూడా మనకు దూరంగా కాల్చుకుంటేనే కదా బాగుంటుంది, పైగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా మీ ఇష్టం, నూనెతో కానివ్వండి, నెయ్యితో లేదంటే వెన్న ఉంటుంది కదా, మీకు ఏదైతే హెల్దీగా ఉంటుందో ఏదైతే మీరు ఎక్కువగా ఇష్టపడతారో అవి యూజ్ చేసి చక్కగా ఇలా ఊతప్పం చేసుకోవచ్చు. మరి దీని రుచి చూసి ఎలా ఉందో నేను చెప్తాను, బట్ దానికన్నా ముందు చుక్క కూర రవ్వ ఊతప్పంకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. చుక్క కూర రవ్వ ఊతప్పంకి కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, బియ్య పిండి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, చుక్క కూర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు 4 రమ్మలు, ఉప్పు రుచికి సరిపడా. చుక్క కూర రవ్వ ఊతప్పం తయారు చేసే విధానం: ముందుగా బౌల్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం ముక్కలు, ఉప్పు, కరివేపాకు, చుక్క కూర, రవ్వ, బియ్య పిండి, పెరుగు, కొన్ని నీళ్లు కూడా పోసుకుని దోశ పిండిలా కలుపుకొని ఇంకో పాన్ లో కొద్దిగా నూనె వేసి ఊతప్పంలా వేసుకుని రెండు వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే చుక్క కూర రవ్వ ఊతప్పం రెడీ.